హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే స్టాప్ సెలక్షన్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి అండ్ దాని గురించి డీటెయిల్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అంటే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. దానికోసం మీరు ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్లో ఇలా గూగుల్ పేజ్ ఉంటుంది కదా, ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. అలా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ హోమ్ స్టాప్ సెలక్షన్ కమిషన్ క్లిక్ ఇవ్వండి. ఇలా క్లిక్ చుట్టుతోటే ఇక్కడ మనకి ఇలా ఓపెన్ అయింది కదా. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ అనుకో లాగిన్ అవి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. న్యూ యూజర్ అనుకో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. రిజిస్ట్రేషన్ నవ్ అన్నా న్యూ యూజర్ అయినా పర్లేదు, రిజిస్ట్రేషన్ నవ్ మీద క్లిక్ ఇస్తున్నాను నేను. ఇలా మనకు వస్తుంది. త్రీ స్టెప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అండ్ అడిషనల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్. ఓకే, ఫస్ట్ మనకు ఆధార్ కార్డు ఉందా లేదా అని అడుగుతుంది. ఎస్ ఉందంటే ఎస్ అని క్లిక్ ఇచ్చి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్. ఇలా మన ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన ఆధార్ కార్డు ఎస్ అని ఇచ్చాం కదా, ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు నెంబరు అండ్ నెక్స్ట్ ఇక్కడ నేము మన పేరు ఏదైతే అది మన పేరు, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు టెన్త్ మేము అలా ఎలా ఉందో అలా ఎంటర్ చేశాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ కన్ఫామ్ అంటే ఇదే పేరును మళ్ళీ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇలా ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేసిన తర్వాతకి అండ్ నెక్స్ట్ ఇంకేమైనా పేరు వేరే ఉందా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్కి మేమోలో ఒక పేరు ఉంటుంది, ఆధార్ కార్డు మీద ఇంకో పేరు ఉంటుంది, అలా ఏమన్నా ఉంటే ఇలా పెట్టేసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం నేమ్ చేంజ్ లేదని పెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫాదర్ నేము కనిపిస్తుంది కదా, ఫాదర్ నేము అండ్ ఫాదర్ నేము మళ్ళీ కన్ఫామ్ చేయండి. కన్ఫామ్ చేసిన తర్వాతకి అండ్ మదర్ నేమ్ కూడా మళ్ళీ కింద కన్ఫామ్ చేసాను. అంటే ఇదే పేరు కింద మళ్ళీ టైప్ చేయాలి. ఓకేనా, యాజ్ పర్ టెన్త్ మేము ప్రకారం ఫిల్ చేయండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ మేము ప్రకారం ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ని వెరిఫై చేయమంటుంది. అంటే ఇదే డేట్ ఆఫ్ బర్త్ సేమ్ డబల్ టైం, ఎందుకంటే కన్ఫర్మేషన్ కోసమే డబల్ టైమ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ తర్వాతకి మనం చదువుకున్న బోర్డు ఇక్కడ బోర్డు మీద క్లిక్ ఇచ్చేటోటే నెంబర్ ఆఫ్ బోర్డ్స్ కనిపిస్తుంటాయి. నేను చదువుకుంది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. మీరు ఇంకే మీది ఏ బోర్డు అయితే ఆ బోర్డు, అంటే ఫర్ ఎగ్జాంపుల్కు ఇప్పుడు తెలంగాణ ఉంది, నేను ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు టెన్త్ క్వాలిఫై అయ్యాను, ఇప్పుడు మీరు తెలంగాణ వచ్చింది కాబట్టి మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అదే బోర్డు మళ్ళీ కన్ఫామ్ అంటే వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డు అని అర్థం. ఓకే, వెరిఫై చేసుకోవాలి. అలాగే మీ హాల్ టికెట్ నెంబరు టెన్త్ మేము హాల్ టికెట్ నెంబరు మళ్ళీ రీఎంటర్ చేయాలి. అంటే కన్ఫర్మ్ వెరిఫై యువర్ హాల్ టికెట్ నెంబరు, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ ఇయర్ మీరు ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్స్ చూస్ చేసుకోండి. మీ టాప్ ఎడ్యుకేషన్ ఎంత అంటే ఇక్కడ క్లిక్ చుట్టుతోటే మీ టాప్ ఎడ్యుకేషన్ మొత్తం కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీ మొబైల్ నెంబరు, మీ మెయిల్ ఐడి, ఇలా మొత్తం అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ మొత్తం చూసుకోండి. ఏమైనా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ కింద ఉంది కదా సేవ్ అండ్ నెక్స్ట్, లేదా సేవ్ అనండి. సేవ్ అన్న తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ చూపిస్తుంది. ఓకే, బేసిక్ డీటెయిల్స్ అడ్మిన్ అప్డేటెడ్ అండ్ మనకు ఇక్కడ అండ్ నెక్స్ట్ సేవ్ వచ్చి నెక్స్ట్ వస్తుంది చూడతాడే. నెక్స్ట్ వస్తడంతో మనకు ఇక్కడ మన క్యాస్ట్ ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఎస్టీ అయితే ఎస్టీ ఏదైతే అది చూజ్ చేసుకోమంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇండియన్ అయితే ఇండియన్, కాదైతే నో అంటే ఏ సబ్జెక్ట్ నేపాలీ భూటాన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా ఉన్నా అలా సెలెక్ట్ చేసుకోండి. అండ్ మన మోల్స్ అంటే మెమోల మీద మన ఫుట్ మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే యాజ్ పర్ టెన్త్ మెమోలో ఉన్న విధంగా మీరు ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత అండ్ ఆర్ యూ పర్సన్ విత్ అంటే మీకు ఏమన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్, బెంచ్ మార్క్ డిసిబిలిటీ అంటే ఉంటే మీరు చెప్పండి. మీ డిసిబిలిటీస్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇప్పుడు ఎస్ అన్నారు అనుకో ఇది హైలైట్ అవుతుంది, నో అంటే హైలైట్ అవ్వదు. అంటే ఇప్పుడు ఎస్ అన్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ టైప్ ఆఫ్ ఇది అక్కడ అడుగుతుంది ఆర్తోనా అంటే విహెచ్ఐ సంథింగ్ ఇలాంటి మొత్తం అని అడుగుతుంది. అండ్ నేను నో కాబట్టి నాకు నోనే. ఓకే, అండ్ నెక్స్ట్ కిందికి వస్తే మీ హౌస్ నెంబర్ డీటెయిల్స్ అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ మీ విలేజ్ మీ స్టేటు, అంటే ఇప్పుడు మరి ఎగ్జాంపుల్కు నాది తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ పెట్టుకున్న స్టేటు అండ్ డిస్టిక్ అండ్ పిన్ కోడు. అలాగే ఇప్పుడు ఇది కరస్పాండెంట్ అడ్రస్, ఇది ఓన్లీ చూసారా ఇది కరస్పాండెంట్ అంటే పర్మనెంట్ అడ్రస్, ఇది పర్మనెంట్ అడ్రస్. ఇప్పుడు మీరు మిమ్మల్ని ఇక్కడ కాంటాక్ట్ ఈ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ అండ్ కరస్పాండింగ్ అడ్రస్ ఒకటే, పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ ఒకటే అయితే ఇక్కడ వేస్తానండి, లేదంటే నో. ఓకే, మళ్ళీ ఇక్కడ నో అంటే మీరు మళ్ళీ ఇదంతా ఫిల్ చేయాలి. ఓకే, ఇలా ఫిల్ చేసిన తర్వాతకి ఇక్కడ సేవ్ అనండి. ఇట్లా నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి, ఫైనల్ సబ్మిట్ అని క్లోజ్ అని అడుతుంది. ఇక్కడ మీ ఫోటో అంటే ఇక్కడ మన ఇది నా నెంబరు, ఇక్కడ మీ ఫోటో
ఈ ఫోటో ఎట్లా ఉండాలంటే 20 KB నుండి 50 KB మధ్యలో ఉండాలి. అలాగే ఇమేజ్ వచ్చేసి ఇది సైజు 3.5 సెంటీమీటర్స్ అండ్ 4.5, అంటే 3.5 సెంటీమీటర్ విడ్త్, 4.5 సెంటీమీటర్స్ ఏమో హైట్ ఉండాలి. ఇలా ఫోటో అప్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ అలాగే సిగ్నేచర్ సిగ్నేచర్ ఎలా ఉండాలంటే 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలి. ఇలా అప్లోడ్ చేయండి. ఇలా అప్లోడ్ చేసిన తర్వాతకి ఇక్కడ సేవ్ అనండి. ఓకే, సేవ్ అన్న తర్వాతకి ఇక్కడ అగ్రి ఉంది కదా, ఆ అగ్రి అనేది మీద క్లిక్ ఇచ్చి, ఈ అగ్రి మీద క్లిక్ ఇచ్చి ఫైనల్ సబ్మిట్. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ అనుకో, లాగిన్ అవి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాతకి ఇలా లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ మన పేరు అండ్ మన డీటెయిల్స్ ఇక్కడ మొత్తం కనిపిస్తాయి. మనం ఇప్పుడు లేటెస్ట్ అప్లికేషన్స్, ఇప్పుడు ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయో మన క్వాలిఫికేషన్ బట్టి అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రీవియస్ అప్లికేషన్స్ ఏమైనా అప్లై చేశాను, ఆ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. అలాగే మన మళ్ళా ఏమైనా మన రిజిస్ట్రేషన్ చేసుకున్న అప్లికేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, అంటే ఏమైనా తప్పుగా ఎంటర్ చేస్తే మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, అంటే మాడిఫై రిజిస్ట్రేషన్. అండ్ నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. దానికోసం మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినాక ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఉంది. ఈ నోటిఫికేషన్ను ఒకసారి మీరు చూసుకోండి. ఈ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 21/2/2020 స్టార్ట్ అయింది. ఎండ్ డేట్ వచ్చేసి 20/3/2020 ఎండ్ అవుతుంది. ఓకే, ఈ అప్లికేషన్ ఒకసారి నోటిఫికేషన్ చూసుకోండి, అలాగే పోస్ట్ డీటెయిల్స్ కూడా చూసుకోండి. ఓకే, చూసిన తర్వాతకి అప్లై ఉంది కదా, అప్లై మీద క్లిక్ చూడు. ఇలా ఓపెన్ అయిన తర్వాతకి ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే చూసే ఫిల్ చేసే ప్రతి ఈ అప్లికేషన్ను మనం జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి అని ఉంటుంది. ఓకే, అప్లై చేసిన తర్వాతకి ఇక్కడ కొంచెం కింద స్క్రోల్ డౌన్ చేస్తే మనం ఏ జోన్కు అప్లై చేయాలనుకుంటున్నాము అని అడుగుతుంది. అయితే నేను ఫర్ ఎగ్జాంపుల్కు నేను సెంట్రల్ జోన్ పెడుతున్నా. ఓకే, సెంట్రల్ జోన్ పెట్టిన తర్వాతకి ఇక్కడ ఇంకొంచెం ఇక్కడ పోస్ట్ కోడ్ అడుగుతుంది. పోస్ట్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్లో ఉన్నది పెడుతున్నా, ఎందుకంటే మీకు నచ్చింది మీరు పెట్టేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఏదో ఒకటి పెట్టుతున్నాను. ఇలా పెట్టిన తర్వాతకి ల్యాబ్ అసిస్టెంట్ అంటే ఆ పోస్ట్ కోడ్కు SR10120కి ల్యాబ్ అసిస్టెంట్ జియాలజీ ఇది ఉంది కదా, ఇది వచ్చింది. అండ్ దీనికి హయ్యర్ క్వాలిఫికేషన్ ఎంత అంటే ఇంటర్మీడియట్ ఉంది. అండ్ ఇప్పుడు మన సెంటర్ తీసుకోండి. సెంటర్ స్క్రోల్ డౌన్ చేస్తే కొంచెం మనం వరంగల్ ఇక్కడ అంటే హైదరాబాదు తెలంగాణ వాళ్ళం కాబట్టి ఫస్ట్ నేను హైదరాబాద్ పెట్టాను. సెకండ్ ఆప్షన్గా విజయవాడ పెడుతున్నాను. అండ్ థర్డ్ ఆప్షన్గా విశాఖపట్నం పెడుతున్నాను. అంటే మీకు నచ్చింది పెట్టుకోండి, అక్కడ కనిపించేటి ఏమని ఒకటి. కానీ ఇక్కడ ఏజ్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అంటుంది నో. అండ్ నెక్స్ట్ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే కొన్ని హైలైట్ అవి ఉంటాయి, అవి మీరు కేర్ఫుల్గా చూసి ఫిల్ చేయండి. అండ్ ఇక్కడ ఏజ్ రిడక్షన్ కావాలంటే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఏదైనా సంథింగ్ ఏజ్ ఉంటేనో పెట్టండి, లేకుండా నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి పెట్టాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ హయ్యర్ క్వాలిఫికేషన్ ఏంది. ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ ఆప్షన్ 12th స్టాండర్డ్ పాస్ విత్ ఎనీ ఆఫ్ ద సైన్స్ సబ్జెక్ట్, ఓకే ఇది సెలెక్ట్ చేసిన తర్వాతకి సబ్జెక్ట్ ఏంటిది, ఎనీ సైన్స్ సబ్జెక్ట్, ఓకే. ఆ తర్వాత ఇక్కడ మ్యాండేటరీగా ఇప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి దీనికి. ఇక డీటెయిల్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ స్టార్ మార్క్ ఇచ్చిన కాబట్టి తప్పనిసరిగా ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్కు నేను ఆర్గనైజేషన్ నేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. అండ్ డిజిగ్నేషన్ అంటే మన డిజిగ్నేషను. అండ్ మన డ్యూటీ అంటే అక్కడ అడిగిన డీటెయిల్స్ ప్రకారం మీరు మీ డీటెయిల్ మీ ఎక్స్పీరియన్స్ని అక్కడ ఎంటర్ చేయండి. అండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్కి 2019 పెడుతున్నాను జనవరి 1st. వర్క్ ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు పెడుతున్నాను. ఓకే, అంటే జనరల్గా నేను పెడుతున్నాను, మీరు మాత్రం పెట్టేసేయండి కరెక్ట్గా, మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నేను మీకు డెమో లోపంలో చూపిస్తున్నాను కాబట్టి అది మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. డూ యూ వాంట్ మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ యాక్సెస్ ద జాబ్ ఆపర్చునిటీ ఇక్కడ ఎస్ అనండి. అండ్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ అగ్రి మీద క్లిక్ ఇవ్వండి. అగ్రి మీద క్లిక్ ఇచ్చితోటి ఇక్కడ కింద క్యాప్స్ కనిపిస్తుంది కదా, క్యాప్స్ మీద ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ అనండి. ప్రివ్యూ అన్న తర్వాతకి
ఇలా వచ్చేస్తుంది. మన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. కనిపించిన తర్వాతకి ఇక్కడ ఏమైనా ఎడిట్ ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకోండి, లేదు అని అంటే సబ్మిట్. ఒక్కసారి సబ్మిట్ మీద క్లిక్ ఇస్తే ఈ సబ్మిట్ అయిన తర్వాతకి మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎడిట్ చేయడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు ఓకే మీద క్లిక్ ఇవ్వండి. ఓకే, ఓకే మీద క్లిక్ ఇచ్చి చూడతోటే ఇప్పుడు ఫస్ట్ మనం అప్లై మీద క్లిక్ ఇచ్చి అప్లై చేస్తాం. ఇప్పుడు ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ కావాలంటే ఇట్లా ప్రింట్ మీద క్లిక్ ఇచ్చి ప్రింట్ తీసుకోండి. అండ్ మనం ఆన్లైనా ఆఫ్లైనా అంటే పేమెంట్ మీరు ఒకసారి పేమెంట్ చేయాలనుకుంటే ఆఫ్లైన్ చేయాలనుకుంటున్నామో ఆఫ్లైన్ చాలా డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్ చేయాలంటే డైరెక్ట్ పేమెంట్కి వెళ్ళండి. ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాతకి పేమెంట్ స్టేటస్ చూసుకోండి. పేమెంట్ స్టేటస్ సక్సెస్ లేదా ఫెయిల్ అవ్వ చూసుకోండి. చూసుకున్న తర్వాతకి అప్లికేషన్ స్టేటస్ చూసుకోండి, సక్సెస్ అయిందా. అండ్ నెక్స్ట్ డబుల్ వెరిఫికేషన్ చేసుకోండి. ఓకే, ఈ వెరిఫికేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాతకి మీ అప్లికేషన్ ఒకసారి ప్రింట్ తీసుకోండి.